తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి వాళ్ల కళ్యాణ మహోత్సవాలు సమీక్ష సమావేశం జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పెండం దొరబాబు పాల్గొన్నారు. ఆలయంలో జరిగే శివరాత్రి ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెండం దొరబాబు మరియు ఆలయ చైర్మన్ ఆగంటి ప్రభాకర్ మాట్లాడుతూ శివరాత్రికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. కోవిడ్ నిబంధనలు పాటించేలా చేస్తూ భక్తులకు వసతి మంచినీరు వైద్య సదుపాయాలు ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు. అతి పురాతనమైనటువంటి ఆలయంలో కుక్కుటేశ్వర స్వామి అలాగే అష్టాదశ పీఠాల్లో ఒక పీఠమైనటువంటి పురుహితిక అమ్మవారు అలాగే భక్తుడికి నిలమైనటువంటి దుర్త క్షేత్రంగా పిలువబడే ఈ పాతకేయ క్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా రేపు 27వ తారీఖున కళ్యాణ మహోత్సవం జరగబోతోంది. అలాగే శివరాత్రి సందర్భంగా భక్తులందరికీ కూడా అన్ని రకాల సకల సౌకర్యాలు కల్పించే విధంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో గత సంవత్సరము స్నానం చేయడానికి వీల్లేని పరిస్థితుల్లో ఆ రోజున మనం పుష్కర్ని ఆఫ్ చేయడం జరిగింది. కానీ ఈ సంవత్సరము అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ స్నానం కూడా ఆచరించడానికి అయిన తర్వాత వెంటనే క్లీన్ చేసి ప్రక్రియలో తగిన సదుపాయాలు ఏర్పాటు చేసి ఈ రోజున పుష్కర్ని కూడా ఈ మహాశివరాత్రి సందర్భంగా భక్తులకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా స్నానం ఆచరించడానికి ప్రతి ఒక్కరూ కూడా పరిశుభ్రంగా ఉండి ఈ పుష్కర్ని భక్తులకి అందరికీ కూడా ఏ పక్క వ్యక్తికి ఇబ్బంది లేని విధంగా ఈ పుష్కర్ణిలో స్నానం ఆచరించి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఈ మహాశివరాత్రి సందర్భంగా అందరూ కూడా భక్తులు దీన్ని కాపాడుకో పుణ్యక్షేత్రం ఆ దేవుని దర్శనం చేసుకుని ఈ పరిశుభ్రంగా ఉంచే కార్యక్రమం అంతా కూడా ప్రజలు ప్రతి ఒక్కరు భక్తులందరూ కూడా దీనికి సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే ఈ రోజున ఇక్కడ నూతనంగా ఏర్పాటు చే అయినటువంటి నూతన కమిటీ మన ఆగంటి ప్రభాకర్ రావు అండ్ చైర్మన్గా సభ్యులుగా చాలామంది కూడా అందరూ కూడా ఒక మంచి ఆలోచనతో మంచి ఉద్దేశంతో మా కమిటీకి మంచి పేరు రావాలి, భక్తులకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఈ మహాశివరాత్రిని ఎప్పుడూ జరిగే దానికన్నా కూడా మిన్నగా మేము చేసి చూపిస్తామనే దిశగా ఇప్పటికే ఆలయాన్ని అన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఈ మహాశివరాత్రికి భక్తులకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా చేయడానికి వీరు చేస్తున్న కృషికి వారిని అభినందిస్తూ శివరాత్రి గతంలో